శుభం వేయాదు. శ్రీగురు భ్యో నమః. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మాట్లాడుకుంటుంటే, వీటికి ఎలా చెప్పుకున్నా శని యొక్క ప్రభావం కనబడుతోంది, సప్తమ భావంతో అని చూస్తున్నాడు. వైవాహిక జీవితంలో కొన్ని దోషాలు కనబడుతున్నాయి. ఇక్కడ 12లో రాహు కూడా ఉన్నాడు కాబట్టి రాహు యొక్క ప్రభావంలో అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ కూడా బాగా కనిపిస్తుంది వీళ్ళకి. ఇక వచ్చి మనకు గురు యొక్క దృష్టి కూడా తగ్గింది. ఇన్నాళ్ళు పంచమ దృష్టి ఉండేది, అది కూడా పోయింది. ఇప్పుడు పంచమ స్థానంలో ఉండి భాగ్య దృష్టి చూడడం అది కూడా పోయింది కాబట్టి అక్కడ కొంచెం మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. ఆరే ఇంట్లో ఉన్న గురుకేతువులు ఇద్దరు ఉన్నా వాళ్ళు ఎందుకు ఉపయోగపడరు. ఇంకా చూసుకుంటే ఈ రకంగా చూసుకున్నట్టే కర్కాటక రాశి వారికి అన్ని భాగాలలో నుండి కొంత నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి. రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు కాబట్టి ఉన్న స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేయండి తప్ప ప్రత్యేక ఆలోచన పెట్టకండి. నాకు ఇది కావాలి అది కావాలని మాత్రం గట్టిగా గొడవలు పెట్టకండి. ఉన్నది కూడా ఊడిపోయే అవకాశం ఉంటుంది. అడవిని చేస్తే కూడా అవమానం కొంత పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఇంకొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న గురుడు ఆరో ఇంట్లో ఉండేది కూడాను, అదేవిధంగా మన సప్తంలో ఉన్న శని ప్రభావము, ఇవన్నీ కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ. అష్టంలో శుక్రుడు యొక్క ప్రభావం కూడా కొంతవరకు దోషాన్ని చూపిస్తున్నాయి. వీళ్ళు నిత్యం సూర్య ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. సుణ్ణానుమూర్తి ఆరాధన అంటే ఆదిత్యోదయం కానీ, ఆదిత్య స్తోత్రం కానీ, ఇలాగే నేత్రోపనిషత్తు కానీ, ఇలాంటి ఏదో ఒకటి సూర్య సంబంధమైన మంత్రాన్ని సాధన చేసుకుంటే కొంచెం ఆరోగ్యకరంగా ఉండడము, ఆరోగ్యం నుండి బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా ఫిబ్రవరి 15 అంతరం కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది చెప్పగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.